పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. తీవ్ర జ్వరంతో 2 రోజులుగా రేకుల షెడ్లో తలదాచుకున్న మహిళ ఉన్నతాధికారులు మందలించిన నిర్లక్ష్యం వీడని జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఎల్లో డే సెలబ్రేషన్స్. ఎల్లో కలర్ డ్రెస్లతో నృత్యాలు చేసి ఆకట్టుకున్న చిన్నారులు. శ్రావణ మాసంలో పారాయణం చేస్తే అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి. వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు. పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్. మద్యం సేవించి వాహనం నడపరాదన్న ట్రాఫిక్ ఎస్ఐ సహదేవ్ సింగ్. పెద్దపల్లిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం. పెద్దపల్లి గ్రామంలో వీధి కుక్కలు కోతుల సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు వీధి కుక్కలు కోతుల నుండి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలంటూ సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేసిన మిట్టపల్లి శ్రీనివాస్ పలువురు గ్రామస్తులు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో దుర్గమయంగా మారిన రాగినడు గ్రామంలోని మట్టి రహదారి సిటీ న్యూస్ బృందం గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకుని మట్టి రహదారిపై కంకర డస్ట్ పోయించి చదును చేయించి గ్రామ ప్రజలకు సౌకర్యం కల్పించిన పంచాయతీ కార్యదర్శి కె సంతోష్ రెడ్డి.